ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతిశ్రేష్టమైన నామములో ఈ ఆరాధనకు కూడివచ్చిన మీ అందరికీ నిండు మనస్తున్న హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. చేతులతో ఒకసారి బిగ్గరగా హల్లెలూయా అని చెప్దామా? హల్లెలూయా. ఒక చిన్న విషయం నిమిత్తం మనందరూ ఏకీభవించి ప్రార్థన చేద్దాం. సురేష్ గారని రామగుండంలో సేవ చేస్తుంటారు, మంచి దైవజనుడు సురేష్ గారని మీకు తెలిసే ఉంటుంది. రామగుండంలో ఆయన గారికి జ్వరం వచ్చింది, జ్వరం అలాగే ఎక్కువైపోయి కోమాలో ఉన్నారు. సో ఆ దైవజన్ కోసం మనందరూ ప్రార్థన చేద్దాం. మీ కుడి చేతిని పైకెత్తి సురేష్ గారి కోసం, దైవజన్లు రామగుండంలో ఉన్న సురేష్ మాస్టర్ గారి కోసం, వారి ఆరోగ్యం కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ దాస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. రామగుండంలో దేవుని సేవలో కొనసాగించబడుతున్న గ్లోరియస్ మినిస్ట్రీస్ దైవజన్లు సురేష్ గారి కోసం మనమందరూ చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా, స్తోత్రం, 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 స్తోత్రం. సేవకుల క్షేమాన్ని కోరే దేవుడవు, బిడ్డకు అద్భుతమైన విడుదల కలగాలి స్వామి. ఆపదలు ఆదుకునే దేవుడవు, ఆశ్చర్యకార్యం చేయండి. గొప్ప విడుదల, విడుదల ఇవ్వండి ప్రభువా. సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి. సేవకుల క్షేమాన్ని కోరే దేవుడవు స్వామి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. యేసు నామాన ప్రార్థించుచున్నాం తండ్రి. ప్రభు కార్యం చేయనట్లుగా స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, స్తోత్రం. చిన్న వర్తమానం నేను మీతో పంచుకుంటాను. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుదాం. మీరు పన్నులు చెల్లిస్తూ ఉన్నారు కాబట్టి ఎవరికి పన్నో వారికి పన్నును, ఎవరికి సుంకమో వారికి సుంకమును చెల్లించండి. ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వారి ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికిని వారి వారి రుణములను తీర్చండి. అందరికిని వారి వారి రుణములను తీర్చండి. పౌలు గారు రోమా సంఘానికి ఒక శ్రేష్టమైన మాటలు చెప్తున్నాడు. అందరికిని వారి వారి రుణాన్ని తీర్చండి. రుణాలు అంటే అప్పులు. మీరు రుణబాధలు ఉండకూడదు, మీరు అప్పుల్లో ఉండకూడదు. కనుక అందరికీ, ఎవరెవరి దగ్గర అయితే రుణం తీసుకున్నారో, ఎవరెవరి దగ్గర అయితే అప్పులు తీసుకున్నారో, వాళ్ళందరికీ మీరు అప్పులు కట్టండి. ఎవరికి పన్ను కట్టాలో వారికి పన్నులు కట్టండి. ఎవరికి సుంకం చెల్లించాలో వారికి సుంకం చెల్లించండి. ఎవరి ఎడల భయం కలిగి ఉండాలో వారి ఎందు భయం కలిగి ఉండండి. ఎవరిని సన్మానించాలో వారిని సన్మానించండి. ఎవరి రుణములో మీరు ఉండవద్దు. ఎవరిని సన్మానించాలో వారిని సన్మానించాలి, అది మన బాధ్యత. ఎవరు ఎందు భయం కలిగి ఉండాలో వారి ఎందు భయం కలిగి జీవించండి. గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలా, కట్టేయండి. ఎవరికి సుంకం చెల్లించాలో దాన్ని కట్టేసేయండి. ఎక్కడ జిఎస్టీ కట్టాలో అక్కడ కట్టేయండి, అంతే. ఇంకా కైసరిది కైసరికి, దేవుడిది దేవునికి ఇచ్చేసేయండి. క్రీస్తు ప్రభులు వారే చెప్పారు, నీ వెళ్ళి గాలమై ఒక చేప దొరుకుతుంది, దానిలో షెకెల్ వస్తుంది, అది నీకును నాకును పన్ను చెల్లించేసేయి. మనుష్య కుమారుడే వచ్చి ఎవరి రుణం పెట్టుకోకుండా రుణం చెల్లించేశారండి. వాక్యం సెలవిస్తుంది, అందరికి వారి వారి రుణాలు మీరు చెల్లించండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రేమైన వారి అప్పులో రెండు భాగాలు. ఈరోజు నేను రెండు విధాలుగా ఈ మాటలు మీతో పంచుకుంటానండి. ఒకటి భౌతికంగా మనకున్న అప్పులు, రెండోదిగా ఆధ్యాత్మిక అప్పులు ఉన్నాయి మనకు. ఒకటి భౌతికమైన అప్పులు అంటే మనం ఎవరి దగ్గరైనా బదులు తెచ్చుకుని ఉంటాం, వడ్డీకి తెచ్చుకుని ఉంటాం. ఒక రకంగా చెప్పాలంటే నీవు కట్టుకున్న ఇల్లు అప్పుల్లోనే ఉంది. బ్యాంకులో లోన్ తీసుకొని ఇల్లు కట్టావు అంటే అప్పులోనే ఉంది. నువ్వు కారు కొన్నా అది కూడా అప్పులోనే ఉంది, లోన్ తీసుకున్నావు. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరిగిపోతుంది, ఆఫర్స్ అవకాశాలు చాలా వస్తున్నాయండి. ఒక రూపాయి ఇస్తే చాలు మీకు బైక్ ఇచ్చేస్తాం. మీరు ఒక 1,000 రూపాయలు కట్టండి మీకు కారు ఇచ్చేస్తాము.
మీరు కొంచెం డబ్బులు కట్టండి చాలు మీకు ఇల్లు ఇచ్చేస్తాం, నిదానంగా మీరు కడతారు అని అనేక అవకాశాలు వస్తున్నాయి కొందరికి. కనుక ఎగబడి రూపాయికి బండి వస్తుందంటే మరి పరిగెత్తుకుంటూ వెళ్ళి రూపాయి గట్టిచ్చేసి ఇచ్చేసి, కొన్ని చోట్ల అయితే రూపాయి కూడా పనిలేదు, మీ ఆధార్ కార్డు చూపిస్తే చాలు మీకు బండి ఇచ్చేస్తాము, మీరు నెలకంత కట్టుకోండి అంటున్నారు. ఇవన్నీ ఏంటంటే అప్పులు. వాక్యం సెలవిస్తుంది నువ్వు అప్పిచ్చేవాడుకుంటావు కానీ అప్పు తీసుకునేవాడుగా ఉండవు అని వ్రాయబడింది. కానీ భూలోకంలో భౌతికంగా కొంతమంది అప్పుల బాధలు రుణ బాధలు చిక్కుకొని అల్లాడిపోతున్నారు. కనీసం దాన్ని తీర్చుకోవాలని ఆలోచన మనకు ఉండాలి కదండి, దాని గురించి కనీసం మనం ప్రార్థిస్తూ ఉన్నామా? అప్పుల బాధలు రుణ బాధలు మనం ఉన్నామనుకుంటే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించడం ప్రాముఖ్యమైన ఒక విషయం అయితే చెప్తాను. ప్రియులారా, ఒక పేదరాలు ఉంది, భర్త ప్రవక్త, ప్రవక్త భార్య. ప్రవక్త దేవునియందు భయం కలిగిన వాడు, దేవునియందు భక్తి కలిగిన వాడు, భక్తి పరుడైన ఒక ప్రవక్త. ఆయన గారేమో అప్పులు చేసి చనిపోయాడు. నేను అంటాను భయభక్తులు గల వాడికి అప్పులు ఎందుకు ఉంటుందండి? బైబిల్ ఏమని రాయబడింది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచు వారందరూ ధన్యులు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది, నిశ్చయముగా నీవు నీ కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నీ లోటికిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వల్ల ఉంటుంది, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివల మొక్కల వల్ల ఉంటారు. దేవుని యందు భయభక్తులు గలవాడు అప్పు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఆ భార్య చెప్తుంది, ప్రవక్త భార్య అంటుంది ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా నా యజమానుడు నా భర్త భక్తి గలవాడు, భక్తి గలవాడైతే ఎందుకు అప్పు చేసుకున్నాడు అంటే అదే నాకు అర్థం కాలేదు. అప్పు చేసుకొని అప్పు చెల్లించకుండానే చనిపోయాడు. ఇప్పుడు అప్పిచ్చిన వాళ్ళు వచ్చి అంటారంట, నీ ఇద్దరు కుమారుల్ని మేము తీసుకెళ్ళి బానిసులుగా ఉంచుతాము, నీ ఇద్దరు కుమారుని పట్టుకెళ్తాము, నీ కుమారుని ఇద్దరు కుమారుని తీసుకెళ్ళి మాకు దాసులుగా చేసుకుంటామని పిల్లల్ని పట్టుకెళ్ళడానికి వచ్చారంట వాళ్ళు. అందుకే ఈ అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చిందండి దైవజనుడి దగ్గరకు వచ్చి, బాబు నా ఇద్దరు కుమారులు బానిసులైపోతారు, నా ఇద్దరు కుమారులు దాసులైపోతున్నారు, నా ఇద్దరు కుమారుని వాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు బాబు అని బ్రతిమాలుతుంది. అంటే రుణబాధల్లో అప్పుల్లో ఉంటే వాళ్ళ పరిస్థితి ఏం జరుగుతుందని ప్రియులారా, ఇద్దరు కుమారులు, కుమారులు అంటే జయ జీవితానికి సాదృశ్యం, కుమారుడు అనేది ఏలుబడికి సాదృశ్యం. ప్రకటన గ్రంథంలో రాయబడింది, ఒక మగ శిశు జన్మించినప్పుడు ఆ మగ శిశు సింహాసనం దగ్గరికి వెళ్ళింది. ప్రియులారా, ఇనుప దండముతో జనులను ఏలబోయి ఉన్న ఆ మగ శిశు జన్మించగా, అంటే మగ శిశు అనేది ఏలుబడికి సూచనగా ఉన్నారు. ఒక మగ పిల్లవాడు అనేవాడు ఒక ఏలుబడికి పరిపాలనకు సూచనగా ఉన్నారు. ఇప్పుడు ఈ పరిపాలించే అనుభవం ఏమైపోతుందంటే బానిసత్వంలోనికి వెళ్ళిపోబోతుంది. రుణబాధలో ఉన్నారనుకోండి, అప్పులో ఉన్నారనుకోండి, ఆ పరిపాలించే అనుభవం దాసత్వంలోనికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు పరిపాలన ఉండదు. ప్రియులారా, ఇద్దరు మగపిల్లలను రాయబడింది, ఒక పరిపాలన ఏమో ఏంటండి, భూలోకపు పరిపాలన, రెండోదిగా పరలోకపు పరిపాలన. చెప్పకూడదు మొదలు గట్టిగా, హల్లెలూయా. చూడండి, రెండు పరిపాలన, మన భూలోకంలో పరిపాలించాలి, పాపం మీద మనకు పరిపాలన ఉండాలి, సమస్యల మీద మనకు పరిపాలన ఉండాలి, మనం ఏలుబడి చేయాలి, మనం దాసత్వంలో ఉండకూడదు. సమస్త మన కాళ్ళ క్రిందకు ప్రభు తీసుకొస్తాడు. నీవు బానిసుడిగా ఉండకూడదు, ఏలుబడి చేసేవాడిగా ఉండాలి. నీవు తలగా ఉండాలి కానీ తోకగా ఉండకూడదు. మనం పరిపాలించే అనుభవంలో ఉండాలి తప్ప ప్రియులారా మన దాసత్వంలోనికి వెళ్ళకూడదు. చూడండి, భూలోకంలో మనకు ఒక పరిపాలన దేవుడు దయచేశాడు. అంతేకాదండి, మనం మరణించి దేవుని రాజ్యంలో లేకపోతే దేవుని రాకడలు ఎత్తబడి పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుతో కూడా కలిసి సింహాసనం మీద ఆయన ప్రక్కన కూర్చుని ఏలుబడి చేయబోతున్నాం. ఇది రెండు కుమారులు, ఇద్దరు కుమారులు అంటే ప్రియులరా, ఒకటి భూలోకపు ఏలుబడి, రెండోదిగా పరలోకపు ఏలుబడి. ఎప్పుడైతే మన రుణబాధలు చిక్కుకుంటామో అప్పుడు మనకు భూలోకపు పరిపాలన పోతుంది, పరలోక పరిపాలన పోతుంది. కాబట్టి మన ఎవ్వరి రుణబాధలు పెట్టుకోకూడదు, ఎవ్వరి అప్పులు ఉండకూడదండి. వాటిని అన్నిటినీ తీర్చడానికి నా దేవుడు శక్తిని అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నేను చెప్పానండి, రెండు విధమైన రుణాలు ఉన్నాయి మనకు. ఒకటి భౌతికమైన రుణాలు, రెండవదిగా ఆత్మీయమైన రుణాలు. మరొకసారి ఆ ప్రవక్త భార్య గురించి గమనిస్తే, సరే అప్పులు చేసి ప్రవక్త చనిపోయాడు,
వాళ్ళు వచ్చేసి ఏలుబడిని పట్టుకెళ్ళాలని అనుకుంటున్నారు, పరిపాలించే పిల్లల్ని తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు. అప్పుడు ఆ తల్లి చేసిన ఒక మంచి పని, ఆమె మనసులో సంకల్పించిన సంకల్పం ఏంటంటే పరిగెత్తుకుంటూ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళింది, దైవ సేవకుల్ని ఆశ్రయించిందండి. ప్రియులారా, మీ బ్రతుకులో రుణబాధలో ఉన్నా, సమస్యల సుడిగుండాలో ఉన్నా, అప్పులు తీర్చుకోవడానికి శక్తి లేక సమస్యలు మిమ్మల్ని ఆవరించి కన్నిటి మధ్యలో కాపురం చేస్తున్నారా? మార్గం ఒకటే, మనం ఎవరిని సమీపించాలంటే క్రీస్తు ప్రభులు వారిని సమీపించాల్సి. చెప్పడగొట్టు మన ప్రభుని స్తుతిదాం గట్టిగా. ఆమేన్. యేసు ప్రభు చెంతకు రండి. ప్రభు ఏదో మార్గం తెరుస్తాడండి. దేవునికి అసాధ్యమైన కార్యాలు ఏమీ లేవు. ఏదో ఒక మార్గం తెరుస్తాడు. ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న అప్పులు కట్టలేక, ఎన్నో కుటుంబాలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారండి అప్పులు తీర్చుకోలేక. వడ్డీ పెరిగిపోతుంది, వడ్డీ పెరిగిపోతుంది, వడ్డీ పెరిగిపోతుంది. తీసుకున్న అప్పు 50,000 అయితే ఇప్పుడు 5,00,000 అయిందంట. వడ్డీ పెరిగి పెరిగి తీసుకుంది 50,000 రూపాయలే. కొందరు చెప్తుంటే అసలు మనసంతా ఒలాగైపోతుందండి. అసలు అయ్యా 50,000 తీసుకున్నాం బాబు, ఇప్పుడు దాన్ని 5,00,000 కట్టమంటున్నారు. మొన్న నేను ఒక చోట వెళ్ళానండి, హౌస్ విజిటింగ్ వెళ్తే వెళ్ళాను. 50,000 అప్పు తెచ్చుకున్నాం బాబు, ఇక్కడ తెల్లకాయత మీద సంతకం పెట్టమన్నారు, మాకేమో తెలియలేదు సంతకం పెట్టేశాము, ఇప్పుడు 5,00,000 కట్టమంటున్నారు. ఒకే ఒక చిన్న ఇల్లు ఉందండి, కట్టకపోతే ఇల్లు తీసేసుకుంటాం. ఈయన తెలియకుండా వైట్ పేపర్ మీద సంతకం పెట్టేశారండి, దానిపైన వాళ్ళు ఏమైనా రాసుకోవచ్చు. సమస్యల సుడిగుండాలో చిక్కుకుంటున్నారు ఈరోజు చాలామంది. తెలుసో తెలియకో, తెలివి ఉండో తెలివి లేకో, లేకపోతే అతి తెలివో లేకపోతే జ్ఞానం లేని అనుభవాలు, మూర్ఖత్వం, మొత్తం మీద అప్పులను ఊబిలో కూరుకుపోతున్నారు, రుణబాధలను ఊబిలో కూరుకుపోతున్నారు, బయటకు వచ్చే మార్గం తెలియక అల్లాడిపోతున్నారు. చూడండి, ఈ తల్లి ప్రవక్త భార్య అప్పులలో వచ్చారు, ఎట్లు మనల్ని ఏదో అల్లరి పాలు చేస్తారు, అందుకే మన వద్ద ముగ్గురు ఏదైనా తాగి చనిపోదాం అనుకోరా. మార్గాన్ని వెతుక్కుంటుంది, పరిష్కారాన్ని వెతుక్కుంటుంది, దేవుని సన్నిధికి పరుగు తీస్తుందండి, దైవ సేవకులు వెళ్ళి ఆశ్రయిస్తుంది. పరిగెత్తుకుంటూ వచ్చింది, బాబు అప్పులలో వచ్చి ప్రాణం మీదకి వచ్చి కూర్చున్నారు, నా ఇంట్లో 2 ఏలుబడి ఉంది, 2 ఏలుబడి చేసేవాళ్ళు ఉన్నారు, భూలోకపు ఏలుబడి, పరలోకపు ఏలుబడి, ఈ 2 ఏలుబడిని పరిపాలన తీసుకెళ్ళడానికి, బానిసలుగా చేసుకోవడానికి వరకు సిద్ధంగా ఉన్నారు. బాబు ఏం చేయాలో నాకు తోచట్లేదు. అప్పుడు దైవజనుడు అంటే, అమ్మ నేనేం చేయాలి ఇప్పుడు, నీకు ఏం చేయమంటావు, నన్ను ఏం కావాలి, నేనేం చేయమంటావు చెప్పు, నీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అడిగారు. అప్పుడు ఆమె అంటే, నా దగ్గర చిన్న కుండ ఉంది బాబు, ఆ కుండలో కొంచెమే కొంచెం నూనె ఉంది, సోర్స్ ఉంది, ఆ తల్లికి అవకాశం ఉంది. అప్పుడు ఆ దైవజన్ అన్నాడు, నీవింటికి వెళ్ళి ఇరుగు పొరుగు వాళ్ళందరి దగ్గర పాత్రలు తెచ్చుకొని నీ పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని ప్రార్థన చేయి తల్లి అని ఒక విశ్వాస ప్రార్థన గురించి చెప్పాడు. యేసుప్రభు అన్నాడు, మత్తయి సువార్తలో నీవు ప్రార్థించినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు చూచు, దేవుడు ప్రతిఫలం ఇచ్చేటట్లుగా ప్రార్థించమని ప్రభు చెప్పాడు. ప్రార్థించడానికి ఏమైందండి మనకు? అప్పు తీర్చుకునే శక్తి లేదు, రాబడి లేదు, ఆదాయం లేదు, పెట్టుబడి లేదు, ఏమీ లేవు. ప్రార్థించడానికి పెట్టుబడి అవసరమా? ప్రార్థించడానికి ఏమైంది? ప్రభువా, నేను రుణబాధలుంటే నా ఏలుబడిని పోగొట్టుకుంటానంట కదా, మరి రుణాన్ని తీర్చుకోవడానికి శక్తినివ్వు, మార్గాన్ని తెరవు. మనం ఆరాధిస్తున్న దేవుడు శూన్యంలో సృష్టిని కలిగించే దేవుడు, ఆయన సమస్తాన్ని చేయడానికి శక్తి గల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా చేస్తాడు ఆయన. ఆయన మార్గాలు ఆకాశంలో ఉంది, ఆయన మార్గాలు సముద్రంలో ఉంది, ఆయన మార్గాలు ఎడారులో ఉన్నాయి, ఆయన మార్గాలు అరణ్యంలో ఉన్నాయి. మొర్దకాయ ఎస్తే రాణిని చూసి అంటాడు, అమ్మా ఇప్పుడు కానీ నీవు మౌనంగా ఉన్నావనుకో, యూదులకు వేరొక దిక్కు నుండి సహాయం వస్తుంది. ఎస్తేర్ వచ్చేసి మహారాణి అండి, రాజుగారు భార్య. రాజుగారి దగ్గర ఉన్న వాళ్ళు కుట్ర చేసి యూదులందరిని చంపడానికి ఒక శాసనాన్ని తీసుకొచ్చారు. యూదులందరినీ ఒకే రోజు చంపేయడానికి, శత్రువులు దోచుకోవడానికి ఒక శాసనం తీసుకొచ్చారు. వాళ్ళ పెంచిన పినతండ్రి మర్దుగా ఎస్తరికి ఒక కబరు పంపించాడు, అమ్మా ఇట్లాంటి ఒక శాసనం వచ్చింది, నీకు తెలీదా కాస్త, కాబట్టి అర్జెంటుకి వెళ్ళి రాజుతో ఏదైనా మాట్లాడమ్మా, మరి మనవాళ్ళందరూ చచ్చిపోయేటట్టున్నారు, ఈ జాతి హరించిపోయేటట్టుంది,
ఏదోడు చేయి తల్లి అంటే ఆమె రిటర్న్ లెటర్ రాసిందనమాట, అయ్యా రాజుగారు పిలువంది ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు, ఇప్పటికీ నేను 30 రోజులు అయింది రాజుగారిని కలవడానికి వెళ్ళి, రాజుగారు రమ్మంటేనే పోవాలి, కాదని పోయామనుకో అంతే ఇక పట్టుకెళ్తారు చంపేస్తారు. ఎవరైనా కానీ రూల్ అంటే రూల్ అందరికీ. సో కాబట్టి కష్టం అంటే అప్పుడు ఈయన అంటాడు, నీవి ఇప్పుడు కానీ ఈ అవకాశం కోసమే దేవుడిని నీ స్థితిలో పెట్టాడేమో, ఇప్పుడు నీవు మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు అనుకో, యూదులకు దేవుడు సహాయం వేరొక దిక్కు నుండి తీసుకొస్తాడు. హల్లెలూయా. అంత మాట అంటే ఏంటమ్మా, చూడండి అంత మాట అంటే ఏంటమ్మా, ఇస్తారమ్మా 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 తల్లి, అమ్మా మా బంగారం కాదమ్మా, అమ్మా నీవు మౌనంగా ఉంటే ఎట్లమ్మా, ఏదో ఒకటి చెయ్యమ్మా అని అన్నాడా? అమ్మమ్మమ్మ నీవే నీవమ్మ నీవే సమర్థురాలమ్మా, నీవు కాకపోతే ఎవరు చేయలేరమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, ఇది నీ చేతులు కాదు నీ కాళ్ళు అనుకోమ్మా, ఏదో ఒకటి చేయమ్మా అని ఏమైనా బతిమాలాడా? ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉన్నావనుకో, యూదులు నీవే సహాయం చేయాలని ఏం లేదు, నీవు ఆ సీట్లో ఉన్నావు కనుక నేను అడుగుతున్నాను, నీవు చేయలేదనుకో సహాయం వేరొక దిక్కు నుండి వస్తుంది. ఆమె అప్పుడు ఇస్తారంటది, వేరొక దిక్కు ఎందుకులే బాబు, నేనే వెళ్తాను, నా ప్రాణం పోయినా పర్వాలేదు తెగించి వెళ్తాను, కానీ నా కోసం కాస్త ఉపవాసం ఉండి ప్రార్థన చేయరా అని అడిగింది. ప్రార్థనకేంటి చేస్తాంలేమా అని యూదులందరూ ఉపవసించి ప్రార్థించారు. తెగించి ఎస్తేరా అని రాజును అడగడానికి కొరకు వెళ్ళిందండి. అందరమ్మో ఏంటి అమ్మాయి, ఈ ఎస్తేరు గారు ఏంటి అసలు పర్మిషన్ లేకుండా వచ్చేస్తుంది రాజనగరంలోనికి, అమ్మో చంపేస్తారేమో పాపం, ఈ అమ్మాయికి తెలీదా రూల్స్ తెలీదా ఈ అమ్మాయికి అని అందరూ మాట్లాడుకుంటున్నారండి. ప్రియులారా, రాజుగారికి ఆమెను చూసేసరికి కనికరం కలిగిందండి, తన రాజదండని ఆ వైపు చాపాడు, తన కనికరాన్ని బయలుపరిచాడు. నేను అంటాను ప్రియులారా, మనం ఈరోజు సమస్యలో ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, ఇరుకులో ఉండొచ్చు, అన్ని మార్గాలు మూయబడి ఉండొచ్చు, కానీ ఏదో ఒక ద్వారం ప్రభు నీ కొరకు తెరిచి ఉంచాడు, ఏదో ఒక మార్గం నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు ప్రభు. ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదం కంటికి కనబడదు, చెవికి వినబడదు, మానవ హృదయానికి గోచరం కాదు. ఏదో ఉంది నీ సమస్య నుండి వెలుపటికి రావడానికి. ఏమైనా ఉందమ్మా నీ దగ్గర అంటే, అయ్యో కుండ ఉంది బాబు, కాస్త ఆయిల్ ఉంది దాంట్లో, నూనె ఉందంటే వెళ్ళి రహస్యమందు ప్రార్థించు. విశ్వాసపు ప్రార్థన, మన విశ్వాసంతో దేవుని ఏది అడిగినా ప్రభు తప్పక మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. కనుక ప్రేమైన వారలరా, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో. మీ రుణ బాధల కోసం విశ్వాసంతో ప్రార్థించండి, పట్టుదలతో ప్రార్థించండి. ప్లస్ ప్రియులారా, దైవజనుడు అంటున్నాడు, నీ పిల్లలతో కలిసి తలపేసుకో గదిలో ప్రార్థన చెయ్యి. ఈరోజు కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు పెంచుతున్నారు, వాళ్ళకి ఏం కష్టం తెలియని ఇట్లా కష్టం నేర్పించండి వాళ్ళకి. మీ కష్టాలు చెప్పండి, ప్రార్థన చేసినప్పుడు మీ పిల్లలు కూర్చోవాలి, మీతో కూడా ఖచ్చితంగా వచ్చి కూర్చోవాలి, అలా చెప్పాలి, మీరు బోధించాలి వాళ్ళకి ప్రార్థనలు, మీ సమస్యలు చెప్పాలి. నాన్న 10 రూపాయలు తీసుకొస్తున్నాడంటే ఎలా తీసుకొస్తున్నాడు చెప్పాలి. అమ్మ 10 రూపాయలు తీసుకొస్తుందంటే ఆమె ఎలా సంపాదిస్తే ఎంత జీతం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతుంది, అవి చెప్పాలి పిల్లలకి. అప్పుడు వాళ్ళకి ఆ భారం కలుగుతుంది, స్కూల్కి వెళ్ళినప్పుడు భయంగా ఉంటారు. తెలియాలి ఆ కష్టం, తెలిస్తే ఎలాగైనా కష్టపడి మా నాన్న కష్టం నుండి నేను బయటికి ఏదో హెల్ప్ చేయాలి, మా నాన్నకి మా అమ్మకి ఏదైనా అనేది తెలుస్తుంది. అలా కాకుండా వాళ్ళని సపరేట్గా పెట్టి మీరు చదువుకుంటాం, మీకు భారాలన్నీ వద్దు మేము చూసుకుంటాం అని అలా చేశారనుకోండి, వాళ్ళు ఇక వాళ్ళకి బాధ్యత ఉండదు, ఒక భారం ఉండదు, చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. వెళ్ళినప్పుడు నుండి అమ్మ 1,000, అమ్మ 1,000, నాన్న 2,000, ఎక్కడిది 2,000, 2,000 రూపాయలు సంపాదించాను, ఎంత ఎంత సాఫీగా 2,000. అర్థమవుతుందండి, ఇవన్నీ మీ ఇళ్ళలో జరిగే విషయాలే, మా ఇళ్ళలో జరిగిన విషయాలే. అబ్రహం పాస్ గారికి ఇవన్నీ ఎట్టు తెలుసు అంటే, నేను కూడా ఒక ఉమ్మడి కుటుంబం నుండి వచ్చినవండి, మా ఫ్యామిలీలో మేము భరించిన విషయాలే మీకు చెప్తున్నాం. సో దైవజనుడు అంటున్నాడు, అందరిని పోగు చేసుకోండి, ప్రేయర్ చేయండి, సమస్యలు తెలియాలి. చదువుకునే పిల్లలకి సమస్యలు తెలియాలి, తప్పేం లేదు, తెలుసుకుంటామో చదువు పాడైపోతుందేమో అవన్నీ వద్దు, వాళ్ళ అంతకన్నా ఎక్కువ విషయాలే నేర్చుకుంటున్నారు. తెలియాల్సిన విషయం తెలియనప్పుడు అనవసరమైన విషయాలను సేకరించుకుంటారు. ఆ బాధ్యతలు అవన్నీ కూడా తెలిసినవాడు గుట్టుగా వెళ్తాడు, చదువుకుంటూ వస్తాడు, కష్టపడతాడు, కుటుంబానికి ఏదో ఒకటి చేయాలని ప్రయాసపడతాడు. అలా కాకుండా నువ్వు సుతిమిత్తగా సుకుమారంగా పెంచాలి. ఒకనా ఒక కూతురు, ఒకనా ఒక కుమారుడు, ఒక కుమార్తె అనుకొని నువ్వు సుకుమారంగా పెంచావనుకో, తర్వాత వాళ్ళు అడిగింది నువ్వు చేయకపోతే నిన్ను ద్వేషిస్తారు. నీదేదో కావాలనే ఇవ్వట్లేదని, నువ్వు కావాలని దగ్గర డబ్బులుండే నువ్వు చేయట్లేదని, ఇంకా రకరకాలమైన సమస్యలు తల ఎత్తుతుంది.
పిల్లలు ఎవరు కూడా తల్లిదండ్రులను అమర్యాదంగా మాట్లాడకూడదు. మీకు భవిష్యత్తుని ఇవ్వడానికి కొరకు, మీకు బ్రతుకుని ఇవ్వడానికి కొరకు వాళ్ళ బ్రతుకును పోగొట్టుకుంటున్నవాళ్ళు. మీరు బలవంతులు అవ్వాలని వాళ్ళ బలహీనులైపోతున్నారు. మీరు సుఖంగా బ్రతకాలని వాళ్ళ సుఖాన్ని త్యాగం చేస్తున్నారు. మీరు క్షేమంగా ఉండాలని వాళ్ళ క్షేమాన్ని వాళ్ళు పట్టించుకోవట్లేదు. మీ ఆరోగ్యం కోసం వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. మీ ఆకలి తీర్చడానికి కొరకు వాళ్ళు పస్తుంటున్నారు. ఈ కష్టాలు పిల్లలకు తెలియాలి. ఫీజు తీసుకొచ్చి నాన్న కట్టాడు, ఎక్కడి నుండి తీసుకొచ్చి కట్టాడు తెలియాలి. పుస్తకాలు తెచ్చేస్తున్నాడు, ఎలా తెచ్చిచ్చాడో తెలియాలి. మూడు పోట్లు భోజనం చేస్తాడంటే ఏం పని చేస్తున్నాడో తెలియాలి. కొంత కొన్ని కుటుంబాలు నాకు తెలుసండి, పగలంతా స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఒకసారి సాయంత్రం అయిన తర్వాత వచ్చి వాళ్ళ ఫ్యాక్టరీలో వాళ్ళ నాన్నతో పాటు కష్టపడుతున్నారు. వాళ్ళు ఇంజనీరింగ్ చదివిన పిల్లోడు వచ్చి ఒక ఫ్యాక్టరీలో వాళ్ళ నాన్నతో కలిసి పనిచేస్తున్నాడు. మరి ఇంత పెద్ద చదువు చదువుకుని పిల్లడు ఇక్కడ చేస్తున్నాడు, ఏం చేస్తాడు? చదువుకు చదివే వచ్చి నాన్నకు సహాయంగా ఉంటున్నాడు. ఏంటండి, అలాంటి పిల్లల్ని చూస్తే రెండు చేతులకి దండం పెట్టాలనిపిస్తుందండి నాకు. తల్లిదండ్రుల కష్టంలో పాలు పంపులు పొందాలి. ఎలీషా చెప్తున్నామా, ఇప్పటి వరకు చేసిన వేషాలు చాలు, ఇక మీ పిల్లల్ని దగ్గర పెట్టుకో, పిల్లల్ని తీసుకెళ్ళి తలపేసుకుని ప్రార్థించు, ఏం జరుగుతుందో తెలియాలి ఈ పిల్లలకి. లేదంటావా మా అమ్మ ఎట్నుండి తెచ్చిందో, ఏం చేసిందో, ఉన్నట్టుండి డబ్బులు ఎట్టొచ్చింది, ఆ ప్రమాదాలు కూడా ఉన్నాయి. నీవెలా సంపాదిస్తున్నాడు పిల్లలకు తెలియాలి. సో కూడి మోకరి మీరు ప్రార్థించండి. ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర పాత్రలు తెచ్చుకోండి. ప్రియులారా తెచ్చుకున్నారు, నూనె తీసుకొని దానిలో కుమ్మరించి మరి చెప్పాడు, నూనె పోస్తూ ఉంటే ఏంటండి పాత్రలు నిండి, ఇవన్నీ మనకు తెలిసిన విషయం, పాత్రలు నిండి పొంగి పొరలుతుందండి. గదులైన పాత్రలన్నీ నిండిపోయాయి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు ఆశీర్వాదం వచ్చేసింది. ఆశీర్వాదం వచ్చిన తర్వాతనే చాలామంది త్రొట్టిల్తూ ఉంటారు. ఒక అబ్బాయి ఉండేవాడండి, సైకిల్లో ప్రార్థనకు వచ్చేవాడు, 9 గంటలకి వచ్చేవాడు అండి చర్చికి. మరి ఆయన ఇక్కడ 9 రావాలంటే అక్కడ 7 బయలుదేరి ఉంటాడు. వచ్చి మందిరం అంతా చిమ్మి ఊడ్చి ఏంటండి కుండలో నీళ్లు పోసిపెట్టి చేపలు భరిచి అన్ని చేసి బ్రదర్స్కి బాక్సులు అందించి మైకులు అందించి వచ్చి ప్రార్థనలో కూర్చొనివాడండి. ఆకాశం అందిన దేవుడు ఆయన చూసి ఆశీర్వదించి అతనికి మంచి ఉద్యోగం వచ్చిందండి. ఇప్పుడు దేవుడు మంచి బైక్ ఇచ్చాడు, మంచి ఫ్యామిలీని ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు బాగా ఆశీర్వదించాడు. ఇప్పుడు 11:30 వస్తాడు ఆరాధనకి. 11:30 వచ్చి ఒకప్పుడు ఊడ్చి కడిగి అమ్మ కూర్చోండి సిస్టర్ మీరు కూర్చో అనేవాడు, ఇప్పుడు 4 కుర్చీలు వేసుకుని కూర్చుంటాడు. ఇప్పుడు ఆశీర్వాదం మంచి చేసిందా, ఈయన నాశనం చేసిందండి. సో ఆశీర్వదించబడిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి మనం. దేవుడు అందరినీ సమంగా ఆశీర్వదిస్తాడు, పక్షపాతం లేదు, దేవుడు దీవిస్తాడు. సో ఆశీర్వదించబడిన తర్వాత మరీ జాగ్రత్తగా మనం ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని గ్రహించాలండి. క్లైమాక్స్లోకి వచ్చింది ఇప్పుడు ఈమె స్టోరీ. ఓ నూనె పొంగి పొర్లుతుంది, ఇప్పుడు ఆమె సొంత పెత్తనం చేయాల. మరలా వెళ్ళిందండి దేవుడు సేవకుడి దగ్గర. దాన్ని వినయం అంటారు. బాబు నీవు చెప్పినట్లుగానే నూనె నిండి పొంగి పొర్లుతున్నాయి పాత్రలని, ఇప్పుడు నేనేం చేయాలి బాబు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు బాబు అంటే, అప్పుడు ఆ దైవజనుడు అంటాడు, నీ వెళ్ళి ఆ నూనెను అమ్మి ముందు ఏం చేయాలి, అప్పులన్నీ కట్టేసాయి. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? నూనెను అమ్మి ముందు ఏం చేయాలి, అప్పులన్నీ కట్టేసాయి. ఏమైనా మిగిలిందంటావా, దాంతో నీవు నీ పిల్లలు బ్రతకండి. అయ్యా సగం కట్టి సగం రొటేషన్ చేస్తున్నాయ్యా, ఇదే దరిద్రం అనడుకున్న దరిద్రం. దేవుడు నీకు ఇచ్చాడు, ముందు తీర్చేసే, రుణం ఉండకూడదు. అందరి వారి వాణి రుణాలు తీర్చేయమని బైబిల్ సెలవిస్తుంది. ఎలీషా ప్రవక్త అంటే ముందు వెళ్ళి అప్పులు తీర్చేయి, అప్పులు కట్టేయి. ఏలుబడిపోతుంది, పరిపాలన పోతుంది, ముందు అప్పులు తీర్చేసేయి. ఏమైనా మిగిలిందనుకో, మిగిలితే సరే, మిగిలకపోతే ఓకే. మిగిలిందనుకో, ఆ మిగిలిన దాంట్లో మీరు బ్రతకండి. ఆ మిగిలిన దాంట్లో మీకు పోషణ, ఆ మిగిలిన దాంట్లో మీకు సంరక్షణ, మిగిలిన దాంట్లో మీకు బ్రతుకు. ముందు ఈ పని చేయమన్నాడు దైవజనుడు. ఈరోజు చూడండి, దేవుడు మనకి ఏదో ఒక రూపంలో ఏదో ఒక రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని ఏదో ఒక రూపంలో ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదిన తర్వాత ఆ సమస్యను ముందు పరిష్కరించుకోవాలి. అలా కాకుండా నువ్వు సొంత పెత్తలు అక్కడి నుండి తీసుకొచ్చి ఇక్కడ కట్టి, ఇక్కడ నుండి అక్కడ కట్టి, ఇవన్నీ కూడా వద్దండి. ఇవన్నీ సమస్యలు దారి తీస్తుంది. ప్రేమైన వారారా, మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు సహాయం చేస్తాడు, కృప చూపిస్తాడు. మన అప్పులన్నీ తీర్చుకొని సంతోషంగా దేవుని నామాన్ని మహిమపరచాలి.
దేవుడు మన అప్పుల బాధలు రుణ బాధలను మనకు విడుదలను ప్రసాదించబోతున్నారు. అందును బట్టి మనం చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. మొట్టమొదటిగా మనకు భౌతికంగా ఉన్న రుణాలని దేవుడు తీరుస్తాడు, దానికి ఏదో మార్గాలు చూపిస్తాడు, దేవుడు అద్భుతం చేస్తాడు, ప్రార్థన ఆలకిస్తాడు. ఇది మొదటి భాగం. రెండో భాగంలో టూకీగా కొన్ని మాటలు చెప్తానండి. ఆధ్యాత్మికమైన రుణాలు కూడా మనకు ఉన్నాయి. ఇది ఆత్మీయ రుణాలు, ఇవి కూడా మనం పెట్టుకోకూడదు, వీటిని కూడా మనం తీర్చేద్దాం. ఏంటో అవి కొన్ని మాటలు మీకు చెప్తాను. రోమా పత్రిక 1:14. గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును, మూఢులకును నేను రుణస్థుడను కాగా, నా చేతనైనంత మట్టుకు రోమాలో ఉన్న మీకును సువార్త ప్రకటించుటకు నేను సిద్ధంగా ఉన్నాను. చూడండి, ఆధ్యాత్మిక రుణాలు కొన్ని మీకు చెప్తాను. నన్ను గమనించాలందరూ, అందరూ తలలు పైకెత్తి గమనించండి. పౌలు గారు రోమా సంఘానికి పత్రిక రాస్తుంటున్నాడు. ఒక ఆధ్యాత్మికమైన రుణం ఒకటి ఉంది, నాకు రుణపడి ఉన్నాను. గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును, మూఢులకును, రోమా పట్టణపు వారికి నేను రుణపడి ఉన్నాను. ఆ రుణం తీర్చుకోవాలి, నేను ఆ అప్పులు తీర్చుకోవాలి, రుణం తీర్చుకోవాలి. ఏంటి ఆ రుణం అంటే, సువార్త ప్రకటించవలసిన రుణం నా మీద ఉంది. చెప్పలు కొట్టి మన ప్రభుని స్తుతిద్దాం గట్టిగా. హల్లెలూయా. దేవుడు మనందరినీ సువార్త ద్వారా పట్టుకున్నాడు. మనందరికీ ఆధ్యాత్మికమైన రుణం ఒకటి ఉంది. నేను గత నెల కూడా ఇదే చెప్పాను మీకు. ఏంటండి? సర్వసృష్టికి వెళ్ళి సువార్త చెప్పాలి, శిష్యులుగా చేయాలి. ఇదొక రుణం, ఇదొక భారం, ఇదొక అప్పు. ఈ అప్పు కట్టాలి మనం అందరం. ఈ అప్పు కట్టకపోతే పరలోకంలో మనకు ఏలుబడి లేదు. దేవుని ఆజ్ఞ అంతట అందరికీ సువార్త చెప్పి శిష్యులుగా చేయండి. ఇది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. ఎంతమంది ప్రకటిస్తున్నారు సువార్త? క్రీస్తును గురించిన సువార్త ఎంతమంది ప్రకటిస్తున్నారు? సమయమందును అసమయమందును సువార్త ప్రకటించాలని భారం అనుకుందా? ఫేస్బుక్లో ఉండడానికి టైం సరిపోవట్లేదు, వాట్సాప్లో ఉండడానికే, వాటిలో చాటింగ్ చేసుకోవడానికి టైం ఉండట్లేదు. అనవసరంగా దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు. దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనివ్వక దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎట్టోట్లా సువార్త చెప్పాలి, సువార్త ప్రకటించాలి. అవకాశం కొరకు ఎదురు చూడండి. నేను రుణం తీర్చేసుకోవాలి ఎట్లాగని, ఇప్పుడు మనకు అప్పులున్నాయి, దాన్ని తీర్చుకోవడానికి కొరకు మనం చింతిస్తాము, ఆలోచిస్తాము, ఎలాగైనా తీర్చాలి. ఈ నెలలో ఇంత అప్పు కట్టేయాలి, ఈ నెలలో ఒక 10,000 కట్టేస్తే బాగుంటుంది, వచ్చే నెల కొంచెం కట్టేస్తే బాగుంటుంది, మనం ఆరాట పడతాం కదా. ఎలాగా అలాగా సువార్త ప్రకటించాలి, వాక్యం బోధించాలి, ఈ రుణం తీర్చేసేయాలి. రోమా పట్టణ వాళ్ళకి రుణపడి ఉన్నాను నేను అంటాడు పౌలు గారు. ఈ గుంటూరు నగరానికి నేను రుణపడి ఉన్నాను, ఈ ఆంధ్రప్రదేశ్కి నేను రుణపడి ఉన్నానండి, ఈ భారతదేశానికి నేను రుణపడి ఉన్నాను. రుణం తీర్చుకోవాలి. ఎట్లా అట్లా భారతదేశాన్ని సువార్తను తీసుకొని వెళ్ళాలి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కుగ్రామానికి సువార్తను మోసుకొని వెళ్ళాలి. ఎందుకు మనం ప్రయత్నించకూడదు? ఎందుకు మనం ప్రార్థించకూడదు? ఒక అబ్రాహం పాస్టర్ గారు వచ్చి గ్రామ గ్రామాలు తిరగాలంటే ఎంత టైం పడుతుంది? తలాగ ఒక చేయేద్దాం. ఓ పెద్ద పని అండి, కొండ ఒకటి ఉందండి, ఆ కొండను బద్దలు కొట్టి ఏంటంటే కొండను అక్కడ నుండి తీసేయాలి. అబ్రాహం పాస్టర్ ఒకడు ఎంతసేపు పని చేస్తారు చెప్పండి? మనం అందరూ కలిసి ఒక పార, ఒక పలుగు తీసుకొచ్చి మనం అందరూ కలిసి పని చేసామనుకోండి, కొంత సమయంలోనే మనం చేయలేమా? చేస్తామా? చేయలేమా? చేయగలుగుతామా? చేయలేమా? సువార్త ప్రకటించాలని మరి మనం అందరూ రుణపడి ఉన్నాం. మన రాష్ట్రానికి, మన దేశానికి, మన గుంటూరు నగరానికి రుణపడి ఉన్నాం మనం. ఎందుకంటే ఈ పట్టణంలో మీరు పుట్టారు. కుటుంబానికి రుణపడి ఉన్నాం, ఎందుకంటే ఆ కుటుంబంలో జన్మించాము. భారతదేశానికి మనం రుణపడి ఉండాలి, ఎందుకంటే ఇలాంటి ఒక మంచి దేశంలో మనం జన్మించాము. క్రమశిక్షణ కలిగిన దేశం ఇది, మంచి సంప్రదాయం కలిగిన దేశం ఇది, పద్ధతి కలిగిన దేశం. ఇలాంటి ఒక మంచి దేశంలో పుట్టాం మనం. ఈ దేశం కొరకు మనం ప్రయాసపడాలి. ఎవరో ఎక్కడో పుట్టి మన దేశానికి వచ్చి సువార్త ప్రకటిస్తున్నారు.
ఎక్కడో పుట్టిన వాళ్ళు సువార్త మోసుకొని వచ్చారు మన దేశానికి. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారండి, వాళ్ళకు భారం. ఇద్దరు ఆడపిల్లలు, యవనస్తులైన అమ్మాయిలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి సంఘంలో ఉన్న అమ్మాయిలు ఆ పిల్లలు భారం. వాళ్ళకి గ్రామ గ్రామాలకు వెళ్ళి సువార్త చెప్తూ ఉంటారు. వెళ్ళి పాటలు పాడి, పాటలు పాడే టాలెంట్స్ ఉన్నాయండి. వెళ్ళి ఆ రోడ్డు మీద నిలబడి ఆ గ్రామంలో రెండు పాటలు పాడి ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ప్రార్థన చేసి నాలుగు మాటలు చెప్పి వస్తూ ఉంటారు. ఓ రోజు గ్రామానికి వెళ్ళారు. గ్రామానికి వెళ్తే అక్కడ ప్రార్థన చూసుకున్నారు. బస్సు కోసం రోడ్డు మీదకి వచ్చారు. బస్సులు ఏవి లేవండి. సరే ఇద్దరు ఆడపిల్లలు ఏం చేయాలని ఆలోచిస్తున్నారండి. బైపాస్లో నిలబడి ఎట్టట్టు రావాలి కదా, ఇంటికి రావాలి కదండి పాపం. వాళ్ళు బైపాస్లో నిలబడి లారీలు పోతుంటే లారీని ఆపారు అమ్మాయిలు. ఇప్పుడు ఎట్లాంటి వెళ్ళాలి కదండి, బస్సులు లేవు. సో లారీని ఆపారు. లారీని ఆపితే ఏమని అనుకుంటారు చెప్పండి మీరు చూద్దాం. మీకు తెలియని జ్ఞానం ఏమి కాదు. ఇద్దరు అమ్మాయిలు బైపాస్ రోడ్లో నిలబడి లారీని ఆపుతుంటే వాళ్ళని ఏమని అనుకుంటారు? తప్పుడు మనుషులు కానీ ఆలోచిస్తారు కదండి. పాప ఈ పిల్లలు సువార్తకు వెళ్ళారు, వచ్చారు, లారీని ఆపారు. ఒకడు వచ్చి లారీని ఆపాడు. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, చూడడానికి చక్కగా ఉన్నారు. సో ఆ లారీ డ్రైవరు తర్వాత క్లీనర్ ఇద్దరు ఉన్నారు దాంట్లో. వాళ్ళిద్దరు మనసులో ఏమనుకున్నారు కానీ అనుకుని ఇద్దరికి కాదు కానీ ఒక్కరికి మాత్రమే సీట్ ఉందన్నారు. అటు ఇద్దరికి ప్లేస్ లేదమ్మా, ఒక్కరికి ప్లేస్ ఉంది, ఒకరు రావచ్చు అన్నారు. అప్పుడు వీళ్ళిద్దరు మా ఏం చేద్దాం అక్క అన్నారు. ఏం చేద్దామంటే అప్పుడు వాళ్ళు అన్నారు, సర్లే అమ్మాయి నువ్వు వెళ్ళు, ఎట్టట్టు వెళ్ళాలి కదా, మరి ఇంకొక బండి వస్తుంది, దాంట్లో కూడా సింగిల్ సీటే ఉంటే దానిలో మనం ఎక్కలేం కదా, నువ్వు వెళ్ళిపో అమ్మాయి, నేను వెనక ఇంకేదైనా వస్తే దాంట్లో ఎక్కేసి వస్తాను, నువ్వు వెళ్ళు, ఆ సెంటర్లో దిగి ఉండు, అక్కడి నుండి మనం ఏదో పట్టుకోండి, సెంటర్ దాకా వెళ్ళామనుకో అక్కడి నుండి మనం వెళ్ళిపోవచ్చు ఈజీగా, అక్కడ దిగేసి నేను కూడా అక్కడికి వస్తాను, అక్కడ డాబా హోటల్ ఒకటి ఉంది కదా, ఆడగా నువ్వు దిగేసావనుకో నేను కూడా ఆడ వచ్చి దిగేస్తాను, మనం వెళ్ళిపోవచ్చు అని ఇద్దరు మాట్లాడుకొని అమ్మాయి ఒక అమ్మాయిని ఎక్కించేసి, అమ్మాయి రోడ్డు మీద ఉందండి, రోడ్డు మీద ఉంటే ఎక్కిన వెంటనే ఆ లారీ డ్రైవర్ కొంత దూరం వెళ్ళిన తర్వాత దుర్మార్గమైన మనసు ఉంటుంది కదండి, అడేం చేశాడు తెలుసండి, సడన్గా అమ్మాయి చేతులు పట్టుకున్నాడు. మన పిల్లలైతే ఎలా ప్రవర్తించి ఉండేవాళ్ళు? అప్పుడు అమ్మాయి ఆయన చూసనిందంట, అయ్యా నీలాంటి వాళ్ళ కోసమే యేసుక్రీస్తు కల్వారి సిల్వర్ రక్తాన్ని చిందించాడు. హల్లెలూయా. ఇలాంటి పాపపు ఆలోచనలు ఉన్న వాళ్ళ కోసమే యేసుక్రీస్తు వారు కల్వారి సిల్వలు మరణించారు అయ్యారు అని అనేసరికి వేసిన చెయ్యి వెనక తీసుకున్నాడు. చూడండి, ధైర్యంగా ఉంది, స్వచ్ఛతలో ధైర్యం ఉంటుంది, పవిత్రతలో ధైర్యం ఉంటుంది. ధైర్యంగా చెప్తుంది, అన్నయ్య గారు మీలాంటి వాళ్ళ కోసమే క్రీస్తు ప్రభులు వారు చనిపోయిన. చూడండి, ఆ ప్రతికూలమైన పరిస్థితిని కూడా దేవుని వాక్యానికి అనుకూలంగా మార్చుకునేది. చప్పట్లు కొడదాం మా అమ్మాయి కోసం, కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనండి, దడబుట్టిపోయి అలాగే ఆగిపోయాడండి. ఇంకా కాముకు తీసుకెళ్ళాడు ఆ దాబా దగ్గర ఆపండి నన్ను. ఇక్కడ ఆపారండి. ఇక రెండో అమ్మాయి ఉంది కదండి, రెండో అమ్మాయికి ఇంకొక లారీ ఆపారు. దాంట్లో సింగిల్ సీట్ ఉంది, అమ్మాయి కూర్చొని ఉందండి. వీడు అలా ఏం చేయలేదు కానీ అమ్మాయి అమ్మాయి చూడడానికి బాగుంది, అక్కడ తీసుకెళ్ళి సెంటర్లో ఎవరికి అమ్మేద్దాం అనుకున్నాడు. అర్థమైందండి, ఈ అమ్మాయికి అర్థమవుతుంది వాళ్ళ ఓహో ఎందుకు మాట్లాడడం సైలెంట్ ఉంది. ఆ డాబా దగ్గరికి వెళ్ళారండి. ఆల్రెడీ లారీని ఆపేసి లోపలికి వెళ్ళాడు, ఏదో భోంచేయడానికి వెళ్ళాడు మొదటి లారీ వాడు. రెండో లారీ వాడు వచ్చేసి ఇక్కడ ఆపేసి ఈ అమ్మాయిని అమ్మేద్దామని, అమ్మాయి ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి బేరం మాట్లాడుతున్నాడు. అంతలోపల ఆడపిల్లలు ఇద్దరు ఒక చోట గ్యాదర్ అయ్యారు కదండి, వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. చెప్పింది, అక్క వాడు నా చేయి పట్టుకున్నాడు అక్క, నేను వాడికి వాక్యం చెప్పాను. అంటే మాయ్ వాడు నన్ను కూడా అలాగ చూస్తున్నాడు, సంథింగ్ ఏదో ఉంది, మనం ఎందుకు కంగారు పడాలి, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. ఆమే హల్లెలూయా. ప్రయాసపడి భారం అనుభవించిన సమస్త దాబా ఓటు దగ్గర అండి, అక్కడ తినేవాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా పోగయ్యారు. మనమైతే అయ్యా ఈడు చూడండి నా చేయి పట్టుకుని నిన్ను కొట్టండి అని అనేవాళ్ళు కదండి. ప్రతికూలమైన పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని అక్కడ నిలబడి వాక్యం చెప్పడం ప్రారంభించారు. సువార్త చెప్పారు, క్రీస్తు ప్రేమను గురించి చెప్పారు, క్రీస్తు యొక్క శ్రమను గురించి, యేసుక్రీస్తు వారి త్యాగాన్ని గురించి ప్రకటిస్తుంటే వాళ్ళు ప్రకటిస్తుండగా దేవుని ఆత్మ వాళ్ళందరి మీదకి దిగి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని ఆత్మ వాళ్ళని ఒప్పింప చేసింది. ప్రియులారా, వాక్యం చెప్పిన తర్వాత మొట్టమొదటిగా ఆ ఎవరైతే రెండు లారీ డ్రైవర్లు క్లీనర్ ఉన్నారు కదండి, వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఆడపిల్లల కాళ్ళ మీద బోర్లు పడిపోయారు. అదే కొట్టండి చప్పట్లు, శ్రాష్టాంగ పడిపోయారు.
అమ్మా మీరు దేవతలు అమ్మా, మీ గురించి తప్పుగా ఆలోచించడమే పెద్ద పాపం, మీరు దేవదూత లాంటి వాళ్ళు, మా పాపాలను క్షమించండి అమ్మా, దేవుడు మా పాపాలను క్షమిస్తారంటే సువార్త చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు చెప్పారు, ఏమనుకోకపోతే పక్కనే మా గ్రామం ఉంది, మా ఊరు కూడా సువార్తకు వస్తారా అని చెప్పి అడిగారు. ఖచ్చితంగా నా అడ్రస్ తీసుకున్నారు. ఆ తర్వాత రెండు రోజుల తర్వాత మరలా ఆ ఊరు వెళ్ళారండి. ఆ ఊరు వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సువార్త చెప్పడం జరిగింది, వాక్యం చెప్పడం జరిగింది. ఆ ఊరంతా మారింది. ఏ లారీ డ్రైవర్ అయితే అసభ్యంగా ప్రవర్తించాడో అతని ఇల్లు ఈరోజు దేవుని మందిరంగా మారిపోయింది. హల్లెలూయా. మనసులో ఉండాలండి సువార్త చెప్పాలని, హృదయంలో ఉండాలి. ఎందుకంటే రుణపడి ఉన్నాం మనం. ఈ రుణం పెట్టుకోకూడదు, రుణం తీర్చేయాలి మనం. ఈ గుంటూరు నగరానికి ఉన్న రుణం తీర్చుకోవాలి మనం. ఎలాగో అలా సువార్త చెప్పాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చొని ప్రార్థన చేయండి. ఇంట్లో మీ పట్టణ మీ గ్రామ రక్షణ కొరకు ప్రార్థించండి. మీరు బయటికి వెళ్ళడానికి అవకాశాలు ఇంట్లోనే ఉండి ప్రార్థించండి. ఒకవేళ బయటికి వెళ్ళే అవకాశాలు ఉంటే వెళ్ళి సువార్త చెప్పండి. నలుగురికి వెళ్ళి సువార్త చెప్పండి. ఆదివారం రోజు దేవుని పని చేయండి. ఇంకొక మాట ఫాస్ట్గా చెప్పేస్తాను, చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 15:26. ఎలా అనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో పేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందాగా ఇచ్చారు. అవును, వారు ఇష్టపడి దాన్ని చేశారు. వారు వీరికి రుణస్థులు. ఎంత మంచి మాట అండి. మాసిదోనియా అకాయలో ఉన్న సంఘస్థులు కొంత చంద కొంత కానుకలు పోగు చేసి యెరూషలేములో ఉన్న పరిశుద్ధులకి, వాళ్ళు పరిశుద్ధులు గాను పేదరికంలో ఉన్నారు. యెరూషలేములో కొందరు పరిశుద్ధులు పేదరికంలో ఉన్నారు. వారి పేదరికం కోసం మాసిదోనియాలో అకాయలో ఉన్న విశ్వాసులు కొంత చంద పోగు చేసి ఆ పేదవాడి అవసరాలు తీర్చబడాలని చందా వేసి దైవజనుడి చేతికిచ్చారు. అయ్యా పాస్టర్ గారు, పౌలు గారు ఈ చందా తీసుకెళ్ళి అక్కడ పేదలు ఉన్నారు, యెరూషలేములో పేదలు ఉన్నారు, వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పి ఇచ్చారంటే దైవజనుడు అంటాడు, వారు వీరికి రుణపడి ఉన్నారు. ఆమేన్. పేద ప్రజలందరికీ మనం రుణపడి ఉన్నామండి. బైబిల్ సెలవిస్తుంది పేదలను కనికరించేవాడు, చెప్పాలి మీరందరూ నోరు తెరిచి, పేదలను కనికరించేవారు యెహోవాకు అప్పించు. మన విశ్వాసులు ఎంతమంది పేదలు లేరు, ఏ సహాయమైనా చేస్తున్నారా? స్వచ్ఛందంగా ఎవరికైనా పేద ప్రజలు సహాయం చేసే మనసు ఉందా? పూట గడవని వాళ్ళు చాలామంది ఉన్నారు, వస్త్రాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, పిల్లల్ని చదివించుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి కలిగిన వాళ్ళందరూ రుణపడి ఉన్నారు. యెరూషలేములో పరిశుద్ధులు పేదరికంలో ఉన్నారు, వారికి మాసిదోని అకాయలో ఉన్నవాళ్ళు రుణపడి ఉన్నారు. సో ఆ రుణాన్ని తీర్చుకోవడానికి కొరకు తలాకంత చంద నీవో పదే అని పోగేసుకొని పాస్ గారి చేతిలో పెట్టాడు. మీరు వెళ్ళి వాళ్ళ అవసరాలు తీర్చండి బాబు అని చెప్పి. కనుక పేదలను కనికరించే మనసు మనకు ఉండాలి. ఇది మనకు రుణం. మనం ఒక పేదవాడిని కనికరిస్తే యెహోవాకు అప్పు కాదు కదా, వడ్డీకి ఇచ్చినట్లు. ఆమేన్. సో పేదలను కనికరించండి ఏదో ఒక రూపంలో. మదర్ తెరెస్ లాంటి వాళ్ళు మన దేశానికి వచ్చి ఎంతో గొప్ప త్యాగం చేశారండి, పేదలను ప్రేమించారు, ఎంతో గొప్ప సేవ చేశారు. మరి మన ఇక్కడున్న వాళ్ళు మన పేదలను కనికరించలేమా? నీ సమృద్ధిలో కొంచెం ఇస్తే ప్రియులరా, కొందరు చూడండి మనకు ఇచ్చే చిన్న సహాయం, మనకు ఒక 100 రూపాయలు అనేది పెద్ద లెక్క కాదు, కానీ ఒక పేదవాడికి ఒక 100 రూపాయలు రోజంతా వాళ్ళు గడుపుతారు. ఆ 100 రూపాయలు మనకు 100 రూపీస్ అనేది ఒక అరగంటలో ఖర్చు పెట్టేయచ్చు, ఒక 1.5 గంటలో ఖర్చు పెట్టేయచ్చు. మనం ఒక ఐస్ క్రీమ్ పార్లర్లో వెళ్ళి కూర్చుంటే 1000 రూపాయలు ఈజీగా ఖర్చు పెట్టేస్తావు. సరదాగా ఫ్రెండ్ సర్కిల్లో వెళ్ళి మీరు కూర్చొని అనుకోండి, ఈజీగా 10,000 రూపాయలు తినేస్తారు. అదే 10,000 రూపాయలు ఉంటే ఒక ఫ్యామిలీ ఒక 4 రోజులు బతుకుతారండి. నువ్వు 2 గంటల సరదా కోసం గడిపిన 10,000, 2 గంటలు సరదాగా గడిపిన ఆ 10,000 ఒక ఫ్యామిలీ నెలంతా బతుకుతారు. ఫీజులు కట్టుకొని, కరెంటు బిల్లు కట్టుకొని, బియ్యం తెచ్చుకొని, కూరగాయలు తెచ్చుకొని, ఓల్ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ బ్రతుకుతుంది ఒక 4 రోజు. దాన్ని 10 నిమిషాలు 1 గంటలో గడిపేస్తున్నాను, దాన్ని కాజేసేస్తున్నాను. నేను మా బ్రదర్స్కి చాలా చెప్తాను, ఒరే మీ పాకెట్ మనీని సేవ్ చేసి నాకు ఇవ్వండి రా, మనం ఎవరికైనా సహాయం చేద్దాం.
నీకు పాకెట్ మనీ ఉంటుంది కదా, సేవకులు ఉంటారు వాళ్ళకి పాకెట్ మనీ ఉంటుంది, అక్కడక్కడ రీఛార్జ్ కోసం ఖర్చు పెట్టడం, పెట్రోల్ కోసం ఖర్చు పెట్టడం. యథార్థంగా చెప్తున్నానండి నేను, ఒకరోజు 50 రూపాయలు పెట్రోల్ అవుతుందండి ఒక టౌన్లోకి వెళ్ళి రావాలంటే. ఓ రోజు బండి ఆపుకుని నడిచి వెళ్ళరండి ఆ రోజు సేవకి, అర్థమవుతుందండి, నడిచి వెళ్ళండి. ఆ 50 రూపాయలు మిగులుతుంది కదా దాన్ని తీసుకొచ్చి ఒక బాక్స్లో వేసి పెట్టండి, ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అది. అట్లేసి వారానికి ఒక 50 రూపాయలు సేవ చేయి, వారానికి ఒక 50 రూపాయలు, నెలకు ఒక 200-300 రూపాయలు సేవ అవుతుంది. ఇంకొక దాంట్లో ఇంకేదైనా ఉంటుంది నీ ఖర్చులు, దాంట్లో కొంత సేవ్ చేసుకో, అవన్నీ ఒక బాక్స్లో వేసుకో. నెలంతా కలిసి ఒక 1000 రూపాయలు వచ్చింది అనుకో, ఆ 1000 రూపాయలు ఎవరో పేదలకు మనం సహాయం చేద్దాం. అస్సలు గడవని వృద్ధులు ఉంటారు, అస్సలు జరగని ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరికైనా ఒక 1000 రూపాయలు సహాయం చేస్తే ఏంటండి 200-300 రూపాయలు ఫంక్షన్ కోసం పడిగాపులు కాసి అల్లాడిపోతున్నారు వృద్ధులు. అలాంటి వాళ్ళకి మన జలసాన్ని తగ్గించుకొని, మన కష్టాన్ని కొంచెం పెంచుకొని, మన సుఖాన్ని తగ్గించుకొని కొంత సేవ చేసి ఎవరికో కొంత మనం హెల్ప్ చేసామనుకో, నెల రోజులు వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎందుకు ఇలా చేసి చూడకూడదు మీరు? ఏంటండి ఎవరో లేని వాళ్ళు, నీకు తెలుసు నీ సర్కిల్ ఎవరో లేని వాళ్ళు ఉంటూ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఫోటోలు దిగి నేను 1000 రూపాయలు ఇచ్చాను అని ఫేస్బుక్లో అప్లోడ్ చేయమని చెప్పట్లా. అంతకన్నా షాప్ ఇంకొకటి ఉండదన్నమాట, శవాల మీద డబ్బులు ఏరుకునే రకాలన్నమాట. ఆ ముసలి దానికి 1000 రూపాయలు ఇచ్చి దాన్ని నువ్వు ఫోటోలు దిగి ఫేస్బుక్లో అప్లోడ్ చేసి ఏంటండి నువ్వు చేసావనుకో, నీ అంత దరిద్రుడు ప్రపంచంలో ఉండడన్నమాట. అలాంటి చేసేదైతే అసలు చేయొద్దు. స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా మీరు, రుణం ఉందండి మనకు, మన సర్కిల్లో మన ప్రాంతాల మీద మనకు ఒక రుణం ఉంది, పేదలు మనం కనికరిద్దాం. మన కడుపు నిండా తింటుంటే ఒకడు కడుపు కాల్చుకొని అల్లాడుతున్నాడు, ఏదో చాతనైన సహాయం చేయాలి. పండుగలు వచ్చింది, 10,000 రూపాయలు పెట్టి నువ్వు బట్టలు కొనకపోతే 2,000 రూపాయలు కొను, 8,000 రూపాయల్లో 8 మందికి బట్టలు కొనియచ్చు. పేద ప్రజలు మనం కనికరిద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేనండి క్రైస్తవ్యం అంటే, క్రైస్తవ్యం అంటే అదే. ఎవరికో నీ సర్కిల్లో నీకు తెలిసిన వాళ్ళు, నీ బంధువులు, మీ బంధువులు ఎవరో ఒకరికి చిన్న సహాయం చేయి, వాళ్ళు నిన్ను బట్టి దేవుని మహిమపరుస్తారు. పరలోకంలో నీ ప్రతిఫలాన్ని పోగొట్టుకోవు, అప్పుడు నువ్వు పరలోకంలో కూడా వారసుడిగా ఉంటావు, పరలోకంలో కూడా పరిపాలించేవాడిగా ఉంటావు. చప్పట్లు కొడుతూ మన ప్రభుని మహిమపరుద్దాం, గట్టిగా గట్టిగాను గట్టిగాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చివరి మాట, ఒకరి ఎడల ఒకరు ప్రేమ విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరు అచ్చి ఉండవద్దు. రోమిలకు రాసిన పత్రిక 13:8 ప్రేమ విషయంలో తప్ప మరి ఏ రుణము ఎవ్వరికి మీరు ఉండరాదు. ప్రియులారా, చివరికి మనం ఉండవలసిన రుణం ఏంటంటే ఒకరిని ఒకరు ప్రేమించాలి, చాలా అంతే. ప్రేమించేవాడు ఏ కీడు చేయడండి, అంతే. ధర్మశాస్త్రం ప్రేమిస్తే ధర్మశాస్త్రం అంతా నెరవేర్చినట్లే. ధర్మశాస్త్రం ఏంటి? పొరుగువాని కీడు చేయకూడదు, హాని చేయకూడదు, పొరుగువాని దేని ఆశించకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగలించకూడదు, ఇవన్నీ పొరుగువాని విషయమే కాదండి. అండ్ ప్రేమిస్తే మనం దొంగతనం చేయలేము కదండి, మనం ప్రేమిస్తే కీడు చేయలేము కదండి, ప్రేమిస్తే వ్యభిచార పాపంలో పడిపోరు కదండి, ప్రేమిస్తే మరి వాళ్ళ ఆస్తులు దోచుకోలేరు కదండి. సో ప్రేమించండి. ఆమె ఈ రుణం ఉండాలి, ఒకరిడల వరకు ప్రేమ అనే రుణమే ఉండాలి, దాన్ని కూడా మనం తీర్చేసుకుంది. వాళ్ళు మనల్ని ప్రేమించారు, తిరిగి ప్రేమించేద్దాం అంతే. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమే శ్రేష్టమైనది, ప్రేమే గొప్పది, ప్రేమే నిలబడుతుందండి. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటాడు. ఎన్ని కృపావరాలు కలిగి ఉన్నా, కొండలను పెగిలించగలిగిన విశ్వాసం ఉన్నా, ఏంటండి అన్ని భాషలు, దేవదూతుల భాషలు, మనుషుల భాషలు, అన్ని భాషలు మాట్లాడేవాడు అయినప్పటికీ ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఏం మాట్లాడండి ఈ మాటలు అసలు. సో నిజంగా మనం సర్కిల్ని, సరౌండింగ్ని, మన చుట్టూ ఉన్న మనుషుల్ని ప్రేమిస్తున్నామా? మనం ధైర్యంగా చెప్పగలుగుతావా? నేను ధైర్యంగా చెప్పగలుగుతున్న సంఘం అంతటి నేను ప్రేమిస్తున్నాను నేను చెప్పగలుగుతున్నానా? దైవ సేవకులు మేము ప్రేమిస్తున్నామని మీరు ధైర్యంగా చెప్పగలుగుతారా? నా కుటుంబాన్ని నేను ప్రేమిస్తున్నాను అని మీరు ధైర్యంగా చెప్పగలుగుతారా? నా శత్రువులను కూడా నేను ప్రేమిస్తానని ధైర్యంగా చెప్పగలుగుతున్నామా? ప్రియులారా, తీర్మానం చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి. భౌతికమైన అప్పులు తీర్చబడాలి, ఆధ్యాత్మికమైన అప్పుల్లో నుండి కూడా మనం అప్పులను తీర్చుకోగలిగిన స్థితికి ఎదిగేటట్లుగా చేతులతో అందరూ ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడా, మహాకరుణుడైన మా తండ్రి,
సర్వశక్తి కలిగిన మా యేసురాజా, మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏమిచ్చినా మీ రుణము మేము తీర్చుకోలేము స్వామి. ఇదిగో ఈ దినమున దైవ సేవకులు నిలబెట్టి ప్రభువా చేరి వచ్చిన మా అందరితో మీరు తేటగా సూటిగా మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రములు. ఎవరికి పన్నో వారికి పన్ను, ఎవరికి సుంకమో వారికి సుంకం, ఎవరికి భయపడాలో వారికి భయపడండి, ఎవరిని సన్మానించాలో వారిని సన్మానించండి, అన్ని రుణములను మీరు తీర్చివేయండి అని ప్రభువా మీ వాగ్దాన పూర్వకంగా మాట్లాడుతూ వచ్చిన తండ్రి, ఇదిగో ప్రవక్తల శిష్యులలో భయభక్తులు కలిగి మరణించిన వారి భార్య వేదనతో అయ్యా రుణాల బాధతో మీ సేవకుని ఆశ్రయించినప్పుడు అద్భుతము చేసిన దేవుడవు, రుణములు తీర్చిన దేవుడవు, మిగులును కలుగ చేసిన దేవుడవు, ఇన్ని నిండి పొర్లి పారిన అనుభవాలు అనుగ్రహించిన యేసయ్యా, మా రుణములు మేము తీర్చినప్పుడు అలాంటి ఆశీర్వాదాలు మా జీవితాలలో కలుగ చేస్తానని మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటకై మీకు స్తోత్రములు తండ్రి. అన్ని దారులు మూయబడి ఉన్నప్పుడు ఎస్తేరు ఎంతో వేదనతో తండ్రి మొర్దెకైకి చెప్పినప్పటికీ, ఇదిగో నీవు కాకపోతే వేరొకరి ద్వారా ప్రభు ఆ రుణము తీర్చేటట్లుగా చేస్తాడని యూద జనాంగం అంతటిని, నిన్ను స్తుతించే ప్రజలంతటిని, అందరికీ ఒక గొప్ప విడుదల కలుగ చేసేటట్లుగా తండ్రి ఉపవాస ప్రార్థన, ఆత్మ సంబంధమైన ధైర్యం, వీటి ద్వారా మీ రుణమును తీర్చుకున్నదయ్యా ఎస్తేరు రాణి తండ్రి మీకు స్తోత్రములు. ఇదిగో గ్రీసు దేశస్థులకి, గ్రీసు దేశస్థులు కాని వారికి, మూడులకు, జ్ఞానులకు మేము రుణస్థులమని సెలవిచ్చావయ్యా. మీ యొక్క నాయన అమూల్యమైన రక్తముతో కడగబడిన రక్షణ అనుభవం అనే సువార్తను మేము ప్రకటించటానికి రుణస్థులమై ఉండగా అది ప్రకటించినప్పుడు మేము ఆశీర్వదించబడతామని, అలాగే తండ్రి పరిశుద్ధులలో పేదలకు నయనా మేము రుణస్థులమని మీ వాక్యము సెలవించుకుంటుండగా అయ్యా ఆ రుణము తీర్చుకుని మీ ద్వారా కలిగే దీవెన అనుభవించటానికి, ఇదిగో తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయములో కుమ్మరింపబడిన మీ అపారమైన ప్రేమ మేము ఒక్కొక్కరికి పంచగలిగినప్పుడు, పంచినప్పుడు తండ్రి మేము రుణము తీర్చుకుంటామని, తద్వారా కలిగే ఆశీర్వాదాలు ఇదిగో సంఘములో చేర్చబడిన ఇదినమని పరిశుద్ధ సన్నిధిలోకి వచ్చిన ఒక్కొక్కరి మీద కుమ్మరించే దేవుడిగా ఇదినమని మీరు మాట్లాడినందుకై, మీరు బయలుపరిచినందుకై ఆశీర్వాదకరముగా ఈ ఆరాధనను తండ్రి మీ మాటలను రాసిన నోట ఉంచి మార్చినందుకై మీకు స్తోత్రాలు. ఇంకను మీద ఆశలు నూతనమైన కృప చేత, శక్తి చేత, బలము చేత, ఆరోగ్యము చేత, అభిషేకము చేత నింపి జనములకు జాతులకు తండ్రిగా భూదిగంతముల వరకు గొప్ప అయ్యా ఆత్మల రక్షణ భారము కలిగిన సేవకునిగా బలముగా వాడుకోండి. మహిమ ఘనత ప్రభావములు ఈ నామమునకి ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ, తన వాక్యం చెప్పిన తన దాసునికి, సకల కోటి పరిశుద్ధులందరికీ ఆయన కృప తోడుగా నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.